ఏ మార్చడం ద్వారా రాజకీయాల్లో గట్టెక్కడం తప్పే మరొకటి లేకపోడగా ఇవాల్ జగన్ మోహన్ రెడ్డి గారిని చూసుకుంటాం మనం చంద్రబాబు నాయుడు గారి నైజం ఎట్లా ఉండదంటే ఎవరన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఒక నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే కూడా రూమ్ బయట ఆయన కూర్చోబెట్టి కూర్చో పిలుస్తారని పిఏ చెప్తూ ఉంటాడు దొడ్డిదారుని ఇంకో గుమ్మంలోంచి టికెట్ ఎవరికి ఇస్తాడో ఆయన పిలుస్తాడు ఆడి చేతిలో బి ఫారం పెట్టి ఆయన పంపించేస్తాడు ఈయన మాత్రం పిలవడు టీవీలో పదనోడికి బి ఫారం ఇచ్చిన తర్వాత వీడు తిట్టుకుంటా పోవటమే ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం అయితే జగన్మోహన్ రెడ్డి గారి నైజం టికెట్ నీకు ఇవ్వను అంటే అన్నా నీకు ఇవ్వలేకపోతున్నాను నేను ఇవ్వలేను టికెట్ జనంలో నువ్వు బలహీనపడ్డావు నువ్వు పార్టీని నమ్ముకునుండు తర్వాత మనందరం బాగుంటే నీకు న్యాయం చేస్తానని చెప్పి చెప్పేటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర మీరు ఎవరన్నా చూసుకోవచ్చు 2019కి ముందు కానీ 14కి ముందు కానీ లేదా 2022 23 ఈ సంవత్సరంలో చూసుకున్నా కూడా అవసరం ఉందని చెప్పని ఏ మార్చేటువంటి గుణం లేనటువంటి లక్షణాలు ఉన్నటువంటి అంటే మంచి లక్షణాలు నికార్సైన లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వారి నోటితో వారు చెప్పారు కదా సస్పెండ్ కాబట్టి శాసనసభ్యులు వారు ఏం చెప్పారు మేము వెళ్తే నీకు సీట్ లేదని చెప్తున్నాడు ఆయన అని చెప్తున్నారు ఎంత దమ్ము కావాలి చంద్రబాబు నాయుడు ఇంకొక 10 జనములు ఎత్తినా అవసరం ఉన్న శాసనసభ్యుడితో ఓటు అవసరం ఉన్న శాసనసభ్యుడితో నీకు సీట్ ఇవ్వలేను అని చెప్పేటువంటి ధైర్యం రాజకీయ నైజం జీవితంలో ఎప్పటికన్నా చంద్రబాబు సాధించగలడా వారు చెప్పారు ఓటుకు వెళ్లే ముందు కూడా గౌరవ శాసనసభ్యురాలు శ్రీదేవి గారు కానీ గౌరవ శాసనసభ్యులు శేఖర్ రెడ్డి అన్న కానీ ఇద్దరు కూడా అదే చెప్తున్నారు మేము వెళ్ళామండి సీటు మాకు లేదని చెప్తున్నాడు అని చెప్తున్నారు ఇది ఎంత గుండి కావాలి దానికి ఎన్నికలు ఉన్నాయి ఆ రోజు రేపే ఓటింగ్ జరుగుతుంది వీళ్ళిద్దరూ ఓట్ అయిపోతే నాకు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోతాడని తెలిసి కూడా మీకు సీట్ ఇవ్వలేనని చెప్పి చెప్పేటువంటి దమ్మున్న రాజకీయాలు చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు చెప్తున్నారు శ్రీదేవి గారు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు వారు చెప్తారు నన్ను వాడుకుని నేను ఎమ్మెల్యేగా గెలిస్తే సంవత్సరంన్నర ముందే నీకు టికెట్ లేదమ్మా అని చెప్పి చెప్పేశారు నాకు ఇది అవమానం కాదా అని మాట్లాడుతున్నారు మీదే అవమానం అయితే 2014లో మీరు అవమానంగా భావిస్తుంటే 2014లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీమతి కృష్ణ గారు 2014 నుంచి 19 దాకా 18 డిసెంబర్ దాకా తాటికొండ పదవి బాధ్యతలు చూసినటువంటి శ్రీమతి కృష్ణ గారు కొత్త అభ్యర్థి అయితే బాగుంటుంది అని చెప్పి పార్టీ కార్యకర్తలందరూ చెప్పిన దాని మీద పార్టీకి టికెట్ కావాలని వచ్చినటువంటి మీకు ఒక డాక్టర్ కొత్త అభ్యర్థి డాక్టర్ చదువుకుని వచ్చారు కొత్త అభ్యర్థిని పెడితే బాగుంటుందని కార్యకర్తలు చెప్పిన దాని మీదట కృష్ణ గారిని పిలిచి అమ్మ శ్రీదేవి గారికి అవకాశం ఇద్దాం నువ్వు పార్టీతో ఉండు మన ప్రభుత్వం రాగానే మీకు మర్యాదగా చూసుకుంటానని చెప్తే రాజకీయాల కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో కృష్ణ గారు ఉన్నారు కాబట్టి వారు అన్నా నీ ఇష్టం మనం రావాలి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి మన ప్రభుత్వం రావాలి అని చెప్పి అది నికార్సైనటువంటి జగన్ అంటే ప్రేమ అంటే ఇవాళ ఆవిడెవరు ఆ కృష్ణ గారు ఎవరు మీకు సహకరించారు మిమ్మల్ని గెలిపించారు మీకు గెలుపు దోహదపడ్డారు ఇవాళ గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మర్యాద పూర్వకమైనటువంటి పదవిలో ఉన్నారా లేదా మీకు కూడా అదే చెప్పారు కదా మా ప్రజల్లో మీరు బలహీనపడ్డారు కార్యకర్తలు మీ పట్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా అని చెప్తున్నారు కాబట్టి కొత్త అభ్యర్థిని పెడదాం మీరు పార్టీని నమ్ముకుని ఉండండి తప్పకుండా మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటుంది పార్టీ అని చెప్తే ఏ మీరు ఏనాడు పార్టీకి పనిచేయకుండా జెండా మోయకుండా ఎన్నికల ముందు వస్తే మీకు టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు మీకు అనిపించలేదా అయ్యో పాప కృష్ణ గారు అని అనలేదే నాకు వద్దండి కృష్ణ గారికి టికెట్ ఇవ్వండి అని అనాలి కదా స్వార్థం పార్టీ మీద ప్రేమ కానీ
విలువలు గాని ఏ మాత్రం పాటించకుండా ఇవాల నన్న సంవత్సరం ముందున్నర ముందు వేరే ఇన్చార్జి నేశారు నన్న అవమానం చేశారు ఎమ్మెల్యేగా అవమానం చేయలేదే పార్టీ మీటింగ్లకు మొన్న కూడా వచ్చారు కదా మీరు ముఖ్యమంత్రి గారు 175 ఇన్చార్జిల్ని పిలిచినప్పుడు కూడా మీరు వచ్చారు కదా మా అందరితో పాటు మీరు కూడా పాల్గొన్నారు కదా పార్టీ ఎక్కడ వదిలింది మిమ్మల్ని కార్యకర్తల్లో ప్రజల్లో కొంచెం బలహీనపడ్డారు కాబట్టి కొత్త అభ్యర్థిని పెడదామని చెప్పని నిజాయితీగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చివరిదాకా చంద్రబాబు లాగా మోసం చేసి చివరి క్షణంలో నామినేషన్ రోజు అయిపోతున్నప్పుడు కూడా మిమ్మల్ని చెప్పకుండా బయటే కూర్చోబెట్టి ఆఫీస్ బయట ఇదిగో పిలుస్తాం 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 అని చెప్పని ఇంకొకళ్ళు బీ ఫార్మ్ ఇస్తే సమ్మగా ఉంటదా మనకి ఇది చంద్రబాబు తరహా రాజకీయం ఇటువంటి ఏదైనా దమ్ముగా చేసేటువంటి ఇది రాజకీయ నాయకుడు అంటే విశ్వాసం విశ్వసనీయత నిజాయితీతో కూడినటువంటి రాజకీయ లక్షణాలు ఉన్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటి నిజాయితీగా మీకు నేను ఇవ్వలేకపోతున్నాను టికెట్ అని మీకు ముందే చెప్పగలుగుతున్నారు ఈరోజు అంతకుముందు కూడా చెప్పారు కదా ఎంతమందికి చెప్పలేదు పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారికి కూడా 2019కి ముందు 18లో 19లో 17లో అన్నా మీకు టికెట్ ఇవ్వలేను తమ్ముడు మీకు టికెట్ ఇవ్వలేను ఈ పరిస్థితుల్లో ఇవ్వలేకపోతున్నాను మనం చెప్పిన రీతిలో మీరు తిరగపోవటం వల్ల ప్రజల్లో మీ గ్రాఫ్ పెరగపోవటం వల్ల మీకు ఇవ్వలేకపోతున్నాను మీరు పార్టీతో ఉండండి అని చెప్పని పార్టీని నమ్ముకుని జగన్ నమ్ముకుని ఉన్న వారందరికీ కూడా మర్యాదపూర్వకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి వాస్తవమా కాదా ఇవాళ వారు మాట్లాడతారు ఏమంటారు క్రాస్ ఓటింగ్ ఆరోపణపై ఈసీ వద్దకు వెళతా మాట ఓట్లేసే బల్ల కింద కెమెరాలు పెట్టారా ఎవడన్నా మనిషిని పెట్టారా పైనుంచి చూశాడా ఇవన్నీ మహనీయులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఈ గొప్పవాళ్ళందరూ కూడా నేను ఒకటే అడుగుతున్నా ఎవరికో మీరు సమాధానం చెప్పక్కర్లా కనకదుర్గమ్మకో లేకపోతే ఇంకో దేవుడి దగ్గరో లేదా ఇంకొకడ దర్గాలోనో లేకపోతే ఇంకో చోట ప్రమాణాలు ఏం చేయక్కర్లా మీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోమని చెప్తున్నా మీకు ఎలా తెలుసుదో ఓ పెద్ద ఆయన ప్రశ్నిస్తున్నాడు ఈసీకి వెళ్తా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశారు 19 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వారి 2 అంటే 3వ ప్రాధాన్యత 4వ ప్రాధాన్యత 5వ ప్రాధాన్యత 6వ ప్రాధాన్యత 7వ ప్రాధాన్యత ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎందుకు వేశారు మీకు తెలియదా ఒక్కోటేసి ఊరుకోవాలి కదా పంచమర్తి అన్నదాత గారికి ఒక్కోటే వేసి వేసి ఊరుకోవాలి కదా ఎందుకు ఊరుకోలేదు వారి 3వ ప్రాధాన్యత 4వ ప్రాధాన్యత 5వ ప్రాధాన్యత 6వ ప్రాధాన్యత 7వ ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 7 అభ్యర్థులకు ఎందుకు పెట్టారు నేను ఉన్నాక కౌంటింగ్లో నా పక్కన కేశవ్ గారు ఉన్నారు కదా కేశవ్ గారు పక్క సీటు పంచమర్తి అనురాధ గారిదే కదా మీ ఇద్దరం కలిసి మాట్లాడుకు చూసుకున్నాం కదా ఈ బ్యాలెట్లన్నీ ఎందుకు వేశారు